తెలంగాణలో కేసీఆర్ లాంటి వ్యక్తిని డీకొట్టాలి అని అనుకోవడం శర్మిల గారు చేస్తున్న అతిపెద్ద సాహసమా? క్లెయిమ్ లేదు, ఎవరు తగ్గారు అక్కడ? బండి సంజయ్ తిట్టట్లేదా, రేవంత్ రెడ్డి తిట్టట్లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తిట్టట్లేదా? అంటే వాళ్ళంటే ఎస్టాబ్లిష్డ్ పార్టీలు, జాతీయ పార్టీలు. ఎస్టాబ్లిష్డే ఉంది. బండి సంజయ్ అంతకుముందు ఎవరికి తెలుసు? వాళ్ళ ఊరికి తెలుస్తుంది. ఇప్పుడు తిట్టిన తర్వాతనే కదా రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్. అంటే ఇంతకుముందు కూడా ఆయన అంత అగ్రెసివ్ గా లేడు కదా. ఆయన బీజేపీ ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇచ్చిందో ఆ తర్వాత ఆయన కొంచెం అగ్రెసివ్ గా తిట్టడం మొదలు పెట్టాడు. కవరేజ్ వచ్చింది. ఆ నియోజకవర్గానికి పరిమితమైన నియోజకవర్గంలోనే వస్తుంది. అరవింద్ అంతకుముందు ఆ నియోజకవర్గానికి పరిమితమైన అక్కడే వచ్చేది. ఇప్పుడు ఫేమస్ అయింది ఏంటి, స్టేట్ ఎంపీ గెలిచాడు కాబట్టి. రేవంత్ రెడ్డి అంతకుముందు తిట్టేటప్పుడు తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక బాగా కవరేజ్ వచ్చింది. ఇప్పుడు ఈవిడ పార్టీ పెట్టింది కాబట్టి వస్తుంది కవరేజ్. అది కూడా ప్రస్తుతానికి ఏంటంటే జగన్ మీద కోపంతో తెలుగుదేశం అనుకూల మీడియా ఈవిని భుజాన్ని వేసుకోవడం వల్ల రేపు పొద్దున కేసీఆర్ కన్నెర్ర చేస్తే ఇవన్నీ సైలెంట్ అయిపోతాయి. కేసీఆర్ వాస్తవంగా ఈ టీవీ నైన్కే జరికిచ్చాడే, టీవీ నైన్ ఏబిఎన్కే జరికిచ్చాడే, ఏమైనాయి అప్పుడు కంట్రోల్ చేయనియా లేవా? అప్పుడు అసలు ఆంధ్రజ్యోతి ఏమన్నా అగెనిస్ట్గా రాసిందా? తర్వాత ఎప్పుడో చివరిలో ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ మారింది ఈటీవీ కానీ ఆంధ్రజ్యోతి. ఎప్పటికీ ఈటీవీ ఆంధ్రజ్యోతి కేసీఆర్ని కాదనేది ఏం లేదు. అప్పుడప్పుడో ధమ్కిస్తాను, మళ్ళీ సర్దుకుపోతుంటారు. అంటే అది కూడా ధమ్కీలు ఏంటంటే మరి మేము వన్ సైడ్ కాదని చెప్పుకోవడం కోసం. ప్రస్తుతానికి ఏంటంటే జగన్ మీద కోపంతో కవరేజ్ ఇస్తున్నారు, కేసీఆర్ మీద వ్యతిరేకతతో కాదు వాళ్ళు ఇస్తుంది. అది కేసీఆర్ కూడా తెలుసు, అందుకని ఆయన ఇప్పుడేం అండవు. కోపం వచ్చినప్పుడు ఆయన ఒక నొక్కు నొక్కితే ఏమైంది, టీవీ నైన్ ఏమైంది, టెన్ టీవీ ఏమైంది? అది మంచిగా చెడు అంటే ఒకటి కామన్ మ్యాన్గా చెడే అంటాం, బట్ ప్రాక్టికల్గా కేసీఆర్ని కాదని అంతోళ్ళు కాదంటున్నాయి ఆయన. ఇక్కడ ఇక్కడ ఆయన చేస్తున్నది కరెక్ట్ అని కాదు అక్కడ విషయం. కేసీఆర్ని కాదని కలిగిన స్టేజ్లో అక్కడ మీడియా లేదు. అయినా ఈవిడ కవరేజ్ ఎందుకు ఇచ్చారంటే కేసీఆర్ వదిలేయటం, వీళ్ళు జగన్ మీద వ్యతిరేకత చూపెట్టుకోవడానికి ఉపయోగించుకోవడం, అంతే తప్ప దానివల్ల వచ్చిన కవరేజ్. ఓకే, మీడియా సంగతి పక్కన పెడితే రాజకీయ నాయకులుగా మీరన్నట్టు రేవంత్ రెడ్డి గారి కంటే ఒకప్పుడు టీడీపీ సపోర్ట్ ఉంది, తర్వాత కాంగ్రెస్ సపోర్ట్ ఉంది, ఈయనేమో బండి సంజయ్ గారు ఏమో భారతీయ జనతా, అంటే ఈవిడికి ఏ సపోర్ట్ లేదు, ఇంకా పూర్తిగా పార్టీ కూడా అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేయకుండానే డైరెక్ట్గా కేసీఆర్ గారి మీద అటాక్ దిగడం, అది అంత సాహసం అవసరం? ఇందిరా శోభన్ కూడా ఇంతకుముందు ఫెయిలియరే, ఆవిడ పార్టీ పెడితే పట్టించుకుంటారా? రాజశేఖర రెడ్డి కూతురునని చెప్తోంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి సోదరి కాబట్టి అది చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లే? జగన్మోహన్ రెడ్డి రాజన్న బిడ్డగా అదే అనేది అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కాకుండా పోద్దా ఏంటి ఆటోమేటిక్గా? కాబట్టి అక్కడ రాజన్న అనేది చెప్పుకుంటుంది కాబట్టి ఫెమిలియర్. ఇప్పుడు కేసీఆర్ కూతురు కాబట్టి కవిత ఫెమిలియర్, లేకపోతే కేటీఆర్కి మళ్ళీ ఇండివిజువల్ డెవలప్ చేసుకున్నాడు. ముందైతే ఆయన కూడా కేటీఆర్ కూడా కేసీఆర్ కొడుకేగా, తర్వాత డెవలప్ చేసుకున్నాడు ఆయన. ఈవిడ ప్రస్తుతానికి తన ఇండివిజువల్గా డెవలప్ చేసుకుంటుంది. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి, అమ్మాయి, ప్రస్తుతానికి అమ్మాయి, తిట్టడం బిగిన్ చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు తిడితే చంద్రబాబును తిట్టిన రాజశేఖర రెడ్డి కొడుకు, ఇప్పుడు తిడితే బాగుంది తిట్టింది జగన్. అంటే తన ఇమేజ్ని పెంచుకోవడం కోసమే డైరెక్ట్ కేసీఆర్ని టార్గెట్ చేశారా శర్మిల గారు? అంతే, నో డౌట్. అందుకనే ఇక్కడ ఎప్పుడు అది హైప్ వస్తుంది అంటే, ప్రస్తుతానికి వచ్చింది హైప్ జస్ట్ నేను చెప్పినట్టు ఓ సెక్షన్ ఆఫ్ మీడియా హైప్. ఎప్పుడు అంటే ఈవిడ మాటలకి టీఆర్ఎస్ స్పందించడం ప్రారంభిస్తే కేసీఆర్ రివర్స్ ఆన్సర్ చెప్తే అప్పుడు ఎదిగినట్టు. అప్పటిదాకా ఏంటంటే ఈవిడంతే. ఈ విమర్శలు కొత్త ఏం కాదు. ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో కానీ ఎంత బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళందరూ అందేంటి, కమ్యూనిస్టులు కానీ, కొత్త స్టేట్మెంట్తో ఏం రావట్లేడు, కాకపోతే కొత్త ప్రచారం అంతే. అంటే షర్మిల గారు రాజకీయం తెలంగాణ వరకే పరిమితం అవుతుందా? రెండోది ఏంటంటే ఇక్కడే వెంటనే వచ్చే పాయింట్, విజయమ్మ గారిని తెర మీదకు తీసుకురావడం వెనక రాజకీయ కోణం ఏంటి? అక్కడ విజయమ్మ గారు రకంగా కొడుకు కూతురు ఇద్దరిలో ఉన్నటువంటి దుడుకుతనాన్ని బ్యాలెన్స్ చేసుకొస్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవ కలగకుండా. ప్రాక్టికల్గా చెప్తే ఇద్దరూ దుడికే, బయటికి ప్రశాంతంగా నవ్వుతూ కనిపించేటువంటి జగన్మోహన్ రెడ్డి లోపల దుడుకు మనిషి, ఈవిడ బయటికే దుడుకు. ఈవిడే రాజశేఖర రెడ్డి గారికి మళ్ళీ నవ్వుతుంటుంది, బయటికి దుడుకేంటనేది నిన్న చూసాం కదా సాక్షిని తిట్టిన దాంట్లో. ఇద్దరు దుడుకు పిండాలి. అంటే ఈవిడ ఎక్కువసేపు గుప్పుడు మూసి ఉంచలేకపోతుంది, ఓపెన్ అయిపోతున్నారు. అది వీళ్ళిద్దరూ ఓపెన్ అవుతున్నారు, ఆవిడ మూస్తుంది. కంట్రోల్ ఆవిడ ఉన్నంత వరకు వీళ్ళిద్దరు గొడవలేదు అని చెప్పడం.
భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయమే, భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయమే, విభేదాలు కాదు అని చెప్పడానికి ఆవిడ స్టేజ్ మీద కూర్చుంటుంది. ఎందుకంటే ఈవిడ వదిలేస్తే నిన్నటి మాటలు ఇంకో పది మాట్లాడుతుంది. అంటే భవిష్యత్తులో బోర్డర్ దాటకుండా తల్లి విజయం ఏమైనా కాపలా కాస్తున్నారా తెలంగాణ నుంచి బోర్డర్ దాటి ఏపీలోకి రాకుండా? అదేమి ఉండదు నాకు తెలిసి. ప్రస్తుతానికి ఆవిడంతటా ఆవిడ రిస్ట్రిక్ట్ చేసుకుంది. ఆవిడ కొన్ని కోరికలు ఏదో కోరుతుంది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే ఆవిడకు మీడియా సపోర్ట్ కావాలి. నిన్న సాక్షి మీద ఆవిడ అన్న మాటలు బట్టి అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ అన్నయ్యకి ఇచ్చినట్టు ఓ రోజల్లా ఆవిడ ధర్నా అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఏముంటుంది, ముందు రోజు నుంచి ఇక్కడే ధర్నా జరగబోతుందని లైవుల నుంచి బిగిన్ చేస్తే పొద్దున్నుండి రాత్రి దాకా ఓ పాట ఎట్టి వచ్చిన వాళ్ళందరినీ చూపెడుతుంటాం, తిప్పి తిప్పి చూపెట్టడం అదే ఉండేది కదా. అక్కడ ఉపన్యాసాలు వినిపించడం, మధ్యలో బాక్స్లో జగన్మోహన్ రెడ్డి గారి నమస్కారాలు చూపెట్టడం ఇవే కదా నడిచేది. అట్ట చూపెడతారేమో అని ఎక్స్పెక్ట్ చేసింది. అట్ట చూపెడతంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సభలు ఎట్ట తీస్తారు కవరేజ్? ఈయన ప్రోగ్రాంలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వదిలేస్తారా? వదలలేదు కదా సాక్షి. కాబట్టి ఆ కోపం ఆవిడకి కనబడింది. మేబీ ఆవిడకు ఇంకో సపరేట్ మీడియా కావచ్చు. అట్లాగే ఆవిడ యాక్టివిటీ ఆవిడకి ఇది ఉండద్ది పార్టీ పరంగా. అవన్నీ చేసేదాకా విజయమ్మ గారు బ్యాలెన్స్ చేస్తారేమో అనుకుంటున్నాను. అంటే కుటుంబ వివాదాలను వాళ్లే బయట పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఒకప్పుడు ఇదే షర్మిల గారు పాదయాత్ర చేసినప్పుడు అదే సాక్షి టీవీ ఎలాంటి కవరేజ్ ఇచ్చిందో మనం అందరం చూసాం. ఇప్పుడు ఇదే షర్మిల గారు ఇక్కడ దీక్షకు వచ్చింటే మినిమం కవరేజ్ ఇవ్వకపోవడం, అందుకే ఆవిడ నిన్న బయటపడి ఓపెన్గా మాట్లాడాడు. అంటే ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది, మొన్నటి వరకు ఇంకా ఏదో అవునా కాదా అవునా కాదా, ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది వివాదాలు అయితే ఉన్నాయి, విభేదాలు అయితే ఉన్నాయి. అది వాళ్లే బయట పెట్టుకుంటున్నారా, దానికి వాళ్లే కారణం? ఆ విభేదాలలో ఏమీ మడ్రలు మానభంగాలు ఎవరాలు కాదు. పదవి కాంక్ష లేదా పదవి కోసం అధికారం కోసం, అది కాంక్ష అనడానికి కూడా లేదు, సాధించుకోవాలనుకోవడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నాడు, షర్మిలు కూడా ప్రతిపక్షమే, కాబట్టి మొత్తం కవరేజ్ ఆవిడకి ఇస్తారు. ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ది మానేసేసి ఆవిడకి ఇస్తారా? తెలంగాణది సాక్షి ఆంధ్ర ఛానలా తెలంగాణ ఛానలా దాని కవరేజ్ కాన్సెప్ట్ అంతా? వైసీపీ లెక్కది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది సీఎంగా సభలు జరుగుతుంటే లేకపోతే తిరుపతి ఎన్నికలు వదిలేసి తెలంగాణలో ఆవిడ చేసే దీక్షకి ఇస్తారా? పరిమే దాన్ని ఇస్తూ కూర్చుంటారా? ఛానల్ అట్లా పెడితే అప్పుడు ఎవడన్నా చూస్తాడా? బేసిక్గా వాళ్ళ వాళ్ళైనా సరే. అప్పుడు ఇంకోటి ఏంటి, ఇక్కడ దాన్ని ఆవిడ్ని ఆవిడ పార్టీని ఓన్ చేసుకోవడానికి జగన్ అంగీకరించడం. ఓన్ చేసుకుంటే అక్కడ కేసీఆర్తో విభేదాలు ప్రాక్టికల్గా, అది రాష్ట్రానికి మంచిది కాదు. బేసిక్గా ఇప్పటికి కూడా రాష్ట్రానికి సంబంధించి ఇరు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లీగల్గా ఫైట్ చేస్తున్నాయి, కానీ వ్యక్తిగతంగా కొట్లాడుకోవట్లేదు. వ్యక్తిగతంగా కొట్లాడుకోవడం ప్రమాదకరం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వివాదాలు మళ్ళీ రావాలని జనాలు కోరుకోవట్లేదు. ఇది పెరిగే కొద్దీ అది ప్రమాదం అవుతుంది. అది రాకుండా జాగ్రత్త.